తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగట్లేదాయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగంగానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో అలవోసిని మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని నా వేరేనని ఇంతకీ మనసు ఎక్కడ తెలుసు పాటల దగ్గరక్క ఇందుకు ఏమైంది ఆ టెన్షన్ పడ్డావా ఏంటి అక్కడ ఆ టైంలో ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది పాట ఎట్లా వస్తుందని భయం ఉంటుంది నువ్వు పర్సనల్ గా రాహుల్ గారి కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తా పిల్లా పిల్ల భూలో కందా దాపు పారేను కుసుమాలు పచ్చగడ్డి గడ్డి ఏ పువ్వుల్లో తడి వేళ అంటే ఇన్ని రియాలిటీ షోస్ చేసావు మరి ఏమైనా ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ వచ్చాయో హేషం సార్ దగ్గర హాయ్ నాన్నలో వర్క్ చేశాను అక్క కానీ జీకి మాకి డిఫరెన్సెస్ ఏంటి పవన్ డిఫరెన్స్ అంటే అస్సల సో ఎవరిది బాగా నచ్చింది పవన్ అంటే నీ వాయిస్ కాకుండా నీ ఫ్రెండ్ది కాకుండా ఇంకెవరి వాయిస్ చాలా ఈ లౌడ్ వెంకటేష్ వి రా ఓకల్స్ ఉంటాయి

అంటే పెట్ట కొంచెం కూతగాన అంటారు కదా అది నీకు జీ సరిగమోలో పడిపోయింది మాలో ఒక్కసారిగా పర్ఫార్మెన్స్ రాగా వచ్చాడు రా బాబా వచ్చేసాడు అని అనిపించింది నిజంగానే ఆ వాయిస్ ఏంటి ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటి ఆ కాంప్లిమెంట్స్ ఏంటి సో మచ్ అసలు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ కదా మరి రెహమాన్ గారు చూసారా సాంగ్ యా యాక్చువల్లీ యా చూశారు సాంగ్ శ్వేతామోహన్ పంపడం శ్వేతామోహన్ పంపడం జరిగింది సో పంపిన తర్వాత వెంటనే మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ కూడా థ్యాంక్ నోటెడ్ ఫ్రమ్ ఏఆర్ఆర్ అనేది మెయిల్ పంపారు సో ఆ విధంగా ఈ నోటెడ్ బట్ అసలు చూస్తే నిజంగా చిన్నగా చిన్న కనిపిస్తున్నావు కానీ అక్కడ ఆ ఎనర్జీ అంత పీక్స్ లో ఆ హై పిచ్ ఏంటి లో పిచ్ ఏంటి బామ్మో నాకు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆ స్టేజ్ మీద ఆ పర్ఫార్మెన్సెస్ అన్ని గుర్తొచ్చేస్తున్నాయి వన్ బై వన్ సూపర్ మరి ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా నీ ఇష్టం నీకు ఏ సాంగ్ నచ్చితే తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయ్ కంగ్ ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగంగానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహలహాసిని మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నారా నా సందేను వేరేనని సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా ఇంతకి మనసు ఎక్కడ వదిలేసు పాటలు దగ్గర అక్క పాటలు దగ్గర సరే చూద్దాం ఈ ఎండ్ లోపు ఏమైనా వస్తదేమో లైన్ యా సో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మమ్మీ మమ్మీ అమ్మ నాన్న వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది యాక్చువల్లీ ప్రతిసారి అక్క అంటే నేను ఏది చేసినా వాళ్ళు ఎప్పుడూ నాకు ఏంటంటే ఇలా చేయి ఇంత ఇంత రిజల్ట్ రావాలి ఇంత రిసెట్ అని ఎప్పుడు కోరుకోలేదు నీకు ఇష్టమైంది అయింది చేయనా అన్న ఏదొచ్చినా హ్యాపీ వాళ్ళు అండ్ ఈవెన్ ఫినాలే తర్వాత కానీ టు త్రూ అవుట్ ద జర్నీ కానీ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంటికి రాగానే నాన్న తిన్నావా అదే అడుగుతారు కానీ ఎపిసోడ్ ఎలా అయ్యింది బాబాడావా ఎన్ని మార్క్స్ వచ్చాయి అస్సలు ఉండదు మా ఇంట్లో దే డోంట్ యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో బేసిక్గా టీవీ లేదు చిన్నప్పటి నుంచి లేదు అంటే నేను బాగా చదవనేమో అని పెట్టించలేదు అనమాట అది కథ సో వాళ్ళు ఫ్రమ్ ద ఫస్ట్ అంటే ఎపిసోడ్ చూసేవాళ్ళు హాట్ స్టార్ లో అలా చూపించేవాడిని నేనైతే మొత్తం ఎపిసోడ్ లో ఏ ఎపిసోడ్ ఎప్పుడు నేను చూసుకుంది లేదు భయం యాక్చువల్లీ ఎపిసోడ్స్ నేను చూసుకోవాలంటే ఒక భయం వస్తూ ఉంటుంది నా పర్ఫార్మెన్స్ నేను చూసుకోవాలంటే సో ఆ రకంగా దే ఆర్ సో హ్యాపీ విత్ ద నేమ్ ఐ వాట్ ఐ గాట్ అమ్మ యూట్యూబ్ లో కమెంట్స్ చూస్తూ ఉంటుంది ప్రోమోస్ కింద వాటి కింద వచ్చినప్పుడు అరే నాన్న ఇంతమంది పోగొడుతున్నారా ఒక కమెంట్ చూసింది అంటే చాలా మంది నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు బ్రో అని అలా కమెంట్స్ వచ్చినప్పుడు సో షీ ఫీల్స్ హ్యాపీ చెప్పుకోదు కానీ నా దగ్గరికి వచ్చి కమెంట్ ఏం పెట్టారో తెలుసా అని అడుగుతా సో అట్లా షీఈ్ హ్యాపీ విత్ లవ్ వాట్ ఐ గట్ అండ్ ఏం జరిగినా షీఈ్ సో హ్యాపీ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే ఎప్పుడు ఏంటి అయింది అని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు నేను ఏది సాధించినా చాలరా ఇది ఎక్కువ మనకి అసలు మన ఈ స్టేజ్ లో ఉండడమే గొప్ప అన్నట్టు ఫీల్

ఆ ఉంది చేసుకుందాం తొందరలో అదే ఇంకా మంచి టైటిల్ కొట్టే షోకి ఏదైనా వెళ్ళి అక్కడ కూడా టైటిల్ కొట్టిన తర్వాత అందరం కలిసి మంచి పార్టీ సో కాలేజ్ లో ఉండేటప్పుడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు ఇంత బాగా పాడవ పవన్ ఇది బాగుంది కళ్యాణ్ ఇది బాగుంది అని అలా వచ్చేది అప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు అమ్మాయిలు కూడా చెప్పారని చెప్పావు మరి ఇప్పుడు కంపెనీకి వెళ్ళిపోయావు ఆఫీస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట బాగా పాడుతున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ కంపెనీ నుంచి నాకైతే చాలా సపోర్ట్ ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ మా టీమ్ లీడ్ వినయ్ గారి దగ్గర నుంచి ప్రదీప్ శర్మ మేనేజర్ అండ్ రవి పోసనీ మా సీనియర్ డైరెక్టర్ అన్నమాట సో వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి త్రూఅవుట్ ద స్టార్ మా జర్నీ అంటే యాక్చువల్లీ లీవ్స్ లిమిటెడ్ లీవ్స్ ఉంటాయి అందరికి ఎంప్లాయీకి తెలిసిందే ఐటి కష్టాలు అందరికీ సో ఆ లీవ్స్ కానీ కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పాపం ప్రతిసారి సపోర్టెడ్ అనమాట థ్రూఅౌట్ ద జర్నీ సో వాళ్ళు కనుక అంత సపోర్ట్ ఇచ్చకపోయాడు అంటే లైక్ అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళినా అరే లీవ్ లేదు రా అని ఆ టెన్షన్ లో వీటిల్ తోటి అన్నగా ఉండేది బట్ త్రూఅట్ ద జర్నీ దేర్ సపోర్ట్ వాజ్ లైక్ ఆ మైల్డ్ స్టోన్ టూ మీ సో నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మా తమ్ముడిని ఇలానే సపోర్ట్ చేయాలి మేనేజర్స్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా టైటిల్ పట్టుకొచ్చేస్తాడు తప్పకుండా నిజంగా ఒక రౌండ్ దగ్గర నాకు చాలా భయం వేసింది పవన్ ఇక్కడ అంటే అతను వరుణ్ తేజ్ గారు వచ్చారు పాట ఆరెంజ్ మూవీ సాంగ్ లో పాడుతున్నావు కదా నానా అమ్మో ఏమైపోద్ది ఏంటో సేమ్ అలానే జరిగింది ఎందుకు ఏమైంది ఆ టెన్షన్ పడ్డావా ఏంటి అక్కడ ఆ టైంలో ఎన్ని స్టేజ్ షో చేసినంత స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది పాట ఎట్లా వస్తుంది అని భయం ఉంటుంది సి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేసే ముందు బాగా పాడాలి అనే వెళ్తాం సీ ఎవరు ఇలా పోగొట్టుకోవాలని కానీ రిక్స్ మర్చిపోవాలని కానీ వెళ్ళాం బట్ ఆ పర్టికులర్ టైం కి ఏ రకంగా మైండ్ ఆ ఫైవ్ మినిట్స్ తిరుగుతుందో చెప్పలేం ఎంత కాన్సన్ట్రేటెడ్ పాడినా కొన్ని కొన్నిసార్లు అంటే నాకు గుర్తున్నది ఏంటంటే అసలు పర్ఫార్మెన్స్ చేసిన ఐదు నిమిషాలు మాకు గుర్తుండదు చెప్పాలంటే తర్వాత సో నా గుర్తేనే ఏంటంటే కరెక్ట్ గా అవడే పాడేశాను పాడేసి ఒకేసారి ఆడియన్స్ ని చూశారు కళ్ళు మూసుకుని పాడాను అన్నమాట హలో రమ్ అంటే అదంతా వచ్చేసింది ఒకేసారి ఆడియన్స్ ని ఐ డోంట్ నో అ తగ్గ కొని ఐ ఎగ్రివెలిర్ కనీసం తనానానా అని తర్వాత కంటిన్యూ చేశాను అంటే కానీ మొత్తానికి అయితే ఫైనల్ గా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడ నాకు మిస్సింగ్ అది నేను ప్రతిసారి యా ఐ డు హలో రమ్ హలో రమ్మంటే వచ్చే సింగ్ దచ్చలింగీ పైన ఈ ప్రేమ పొబ్బొ పొమ్మంటూ నువ్వు వంటే పోరే పోనుమ్మా ఇలా ఈరోజు నా కంగుల్లో కలవ్వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడం నా మనసేది ఓ ప్రేమనది నా గుండె సడి నీ పై వెళ్ళు వై పొంగినది హలోర్రమ్మంటే హలోర్రమ్మంటే వచ్చేసింగ్ దచ్చలింగ్ నీ పైన ఈ ప్రేమ పొప్పంటూ నువ్వంటే పోరే పోరమ్మా ఎలా రోజు నా కంగుల్లో కలైవాలిందు నీ బొమ్మ నిజంలా నిన్ను చూడంరమా ఎంత ప్రాపర్ గా అయ్యో ఆ రోజు అది పాడేసుకుంటే బాగుండేది అంటే జనాలు ఇలా చూడగానే ఒక్కసారి చిన్న జిక్ ఉంది కదా హార్ట్ లో నాకేం తెచ్చింది అక్క అమ్మ ఓకే కంటిన్యూ నిజంగా అక్కడ ఉన్న జడ్జెస్ అందరికీ యు ఆర్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బయట ఆఫ్ కోర్స్ బయట అందరికీ చాలా ఇష్టం వాట్ ఆర్ అనేది మేము ఆల్రెడీ జీలోనే చూసేసాం కాబట్టి ఆ వాయిస్ ఆ సాంగ్స్ అల్లరి అన్ని మాకు తెలుసు బట్ అక్కడ జడ్జెస్ కి ఫస్ట్ న్యూ కదా శ్వేత గారికి కానివ్వచ్చు మంగ్లీ గారు కానీ రాహుల్ గారు కానీ అండ్ అనంత శ్రీరామ్ గారికి తెలుసు కదా ఆల్రెడీ తెలుసు ఆనంద శ్రీరామ్ గారికి తెలియదు మా సీజన్ లో చంద్రబోస్ గారు తెలుసు కాబట్టి అతను ఓకే బట్ ఈ ముగ్గురు జేజెస్ కి ఇది కానీ రాహుల్ గారు కూడా చాలా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా ఇది అన్న అసలు క్రేజీ సపోర్ట్ ఇస్త అన్న ప్రతిసారి రాహుల్ ఎలా ఉంటారు అక్కడ అంటే బయట సూపర్ అసలు చాలా సూపర్ సిల్ ఆ అన్న అంటే పర్ఫార్మెన్స్ కి వెళ్ళే ముందు మాములుగా పిలుస్తారు నన్ను సుమనాస్ ని మాములుగా రాజీచర్స్ అందరిని మాములుగా క్యారవెన్ కి పిలిచి ఎక్కడ ఉండాలంటే అన్న ఫస్ట్ లీస్ వాడాలని గల్లీ ఏంటి అంటే ఆయన లాంగ్వేజ్ లో ఏంటంటే గలీజ్ అంటే ఇచ్చిపాడి ఇంకా ఎక్సలెంట్ థ్రూమ్ లాగా ఉండాలి అలాగే చెప్తారన్నమాట సో ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టాక్ విత్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సనల్ గా కూడా మా సాంగ్స్ వింటుండే విని జడ్జ్ చేస్తుండే కొంచెం ఇక్కడ చూసుకోండి అండ్ హీ సో సపోర్టివ్ అండ్ నాకు పర్సనల్ గా బాగా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అన్నతోటి అన్నది కార్ ఉంటది ఓల్వో మంచి కార్ సో అన్న మంచిగా కాలో తీసుకోపోయినారు అందరినీ సో వి హ్యాడ్ ట్రిప్ అండ్ ఫుడ్ మంచిగా ఫుడ్ పెడతారు అందరికి మేము రీసెంట్ గానే చూడచ్చు అతను కుకింగ్ కూడా బాగా చేస్తలేదు థింగ్ ఏంటంటే వచ్చిన ఎప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ కలిసిన ఫుడ్ అన్నమాట రేపు తింటావా ఏం తింటావు ఏం తింటో అందరికి నాట్ ఓన్లీ రాజు చూసాని కాదు ఎవ్వరు ఐస్ క్రీమ్ చెప్పిచ్చాలా లేకపోతే ఒకసారి సెట్ లో అందరికి కలిపి భోజనాలు పెట్టారు సో సో మంచిగా ఫుడ్ పెట్టడం అన్న బాగా ఇష్టపడతారు మంచిగా తినిపించడం అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం అన్నకి సో సో అట్లా నాకు దగ్గర దగ్గర లైక్ మామూలుగా షాపింగ్ ముందు తీసుకోపోయినారు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ అన్న మామూలుగా కొన్ని ఐటమ్స్ కొనుక్కొని ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చారు అనమాట ఆ పర్ఫ్యూమ్ బాటిల్ కాస్ట్ చేయడం కానీ జిప్ అయిపోయింది నాకు పర్ఫ్యూమ్ బాటిల్ అని అంత పెట్టుకుంటారు ఎంత్ థౌజండ్ ఉన్నా అంటే

ఎప్పుడో అనుకుంటూనే ఉంటాను ఎప్పుడో నేను చేశాను ఇంటర్వ్యూ చాలా లాంగ్ బ్యాక్ మరి ఎక్స్ప్రెజిన్స్ అన్న చాలా బాగుంటుంది చేసేటప్పుడు హోలీకి కూడా మంచి ఈవెంట్ చేస్తూ చేశారు క్రేజీ ఉంటుంది అన్న మరి రాహుల్ గారి కోసం ఇంత మంచిగా చెప్పావు కదా రాహుల్ గారి కోసం నాకు ఒక సాంగ్ డెడికేట్ అంటే నేను చెప్పిన ఒక సాంగ్ డెడికేట్ చేయాలి నువ్వు పర్సనల్ గా రాహుల్ గారి కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తాం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం స్వయంగా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సాయంగ మందారం చలి అందాల చలి ముద్దాడే చిరుముగ్గల్లో సిగ్గేసే పొన్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు పారేను కుసుమాలు పచ్చగడ్డి మీనా ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే వేళ సో రాహుల్ గారి కోసం సాంగ్ డెడికేట్ చేసేసాం నిజంగానే రాహుల్ గారు అనగాని ఒకప్పుడు అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు చాలా కష్టపడి వచ్చారు ఇలా ఈ సాంగ్ లో పాడారు వన్స్ ఈ సాంగ్ తర్వాత రాహుల్ సిప్లి గజాన్ గాని ఆల్ తెలుగు ఆడియన్స్కే కాదు కంట్రీస్ కి కూడా రాహుల్ ఎవరు అనేది తెలిసిపోయింది ఆ ఒక్క వాయిస్ ఆ ఒక్క సాంగ్ త్రూ సో సాంగ్ ఈ రోజు రాహుల్ గారికి డెడికేట్ చేసేసాం సూపర్ మా శ్వేత గారికి సాంగ్ డెడికేట్ గారి

తరముల దరి స్వరమే ఇరువురు కొనియాడే కులం సూపర్ మంగ్లి గారు మంగళక్క రాములు రాములు ఆ బంటూ గానికి ఇటువంటి ఇటు బస్తిల మస్తు కట్అవు మంటే సుట్టు కిక్కే సోనైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు కోని కట్టుకోని చిరు మెసినట్టు పొట్ల కట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు బంగ్లా మీద నుందిరో ఆ సందమావ సుఖదాగక శక్కరొచ్చే మందలెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జింక కి జారి నా దిల్లు రాములో రాములా నగం చేసింది రో రాములో నా పానం తీసిందిరో రాములో రాముగం చేసింది రాములా నా పానం తీసింది రో సూపర్ సో పవన్ అంటే లైక్ అంటే ఇన్ని రియాలిటీ షోస్ చేసావు మరి ఏమైనా ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా యా ఫిలిమ్స్ అంటే హేషం సర్ దగ్గర హాయ్ నాన్నలో వర్క్ చేశాను అక్క సో అంటే ఆర్ఆర్స్ అవి పాడామా అండ్ అలాగే చేదు నిజం సాంగ్లో కూడా ఓకల్స్ షేర్ చేసుకున్నాను అనమాట ఆ సాంగ్ దాంట్లో నా వోకల్స్ అవి ఉంటాయి అడిషనల్ లో అండ్ ఇంకా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ డూయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వెన్నెలవే ఒకటి హిట్ అయింది రీసెంట్గా ఇంకా చలితార ఒకటి హిట్ అయింది అది కూడా బాగా వెళ్ళింది జనాలకి అండ్ ఇట్లా నెక్స్ట్ థింగ్ వచ్చేసి కౌశల్యతనియ రాఘవ అనే మూవీలో టూ సాంగ్స్ పాడాను వేరే ఒక సాంగ్ రిలీజ్ అయింది సో ఇంకో సాంగ్ ఎట్ రిలీజ్ అది కూడా బాగా వెళ్ళింది జనాల్లోకి సో అలాగే రాధాకృష్ణ అనే మూవీ నుంచి కూడా ఒక సాంగ్ అరేరే మనస అనేది పాడాలి సో ఇట్లా మూవీస్కి వస్తే ఇవి అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ బ్యాక్ టు బ్యాక్ బిజీగానే సూపర్ సో అంటే ప్రతి ఒక్క సింగర్కి కూడా

మొన్న మరి చెప్పు విషస్ చెప్పు అల్లు అర్జున్ గారికి సార్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సో విష్ యూ ఆర్ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్ లవ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ అండ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ టు యూ టీజర్ చూసావా ఆబ్వియస్లీ అక్క ఇలాస్ కూడా కొన్ని ఉంటాం అక్క వేరే లెవెల్ అసలు తగ్గేదేలే సో మరి నీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో సాంగ్ పాడాలని నాకు హేషం సార్ తో కూడా పాడాలనుంది అక్క హేషం సార్ హేషం అప్పుడు అండ్ అతని సాంగ్స్ వేరే లెవెల్ ఉంటాయి అసలు ట్రాన్స్ వేరే ఉంటుంది అది ఖచ్చితంగా మెలోడీ అంటే అతనేనా అని ఒక డౌట్ ఆటోమేటిక్ ఆ మ్యూజిక్ అలా ఉంటది నేనైతే అలానే కోరుకుంటున్నాను ఎలా అంటే ఇప్పుడు చూసా ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ వాయిస్ పవన్ కళ్యాణ్ వాయిస్ అనేటట్టు రావాలి మరి నేనైతే హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను సో మరి మరి ఇప్పుడు టీవీ టీవీ ఎప్పుడు ఇంట్లో ఉంది ఒకటి అంతేనా అమ్మని అడిగి పర్మిషన్ తీసుకుని పెట్టించాలి అంతే ఎడ్యుకేషన్ అయిపోయింది కదా అయిపోయింది ఇంకా అమ్మ కూడా ప్రోగ్రామ్స్ అవి చూస్తా అని అంటున్నారు నేను ఎట్లానో ఇంట్లో ఉండను పొద్దు నుంచి టెన్ వెళ్తే ఆఫీస్ కి సెవెన్ వరకు ఆఫీస్ సరిపోతుంది సో ఇంకా అమ్మకి సో మరి ఇన్స్టాగ్రామ్ లో కానీ మెయిల్స్ కానీ ఎక్కడైనా అమ్మాయిల నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ మనకి ఎందుకు వస్తే అక్క చిన్న పిల్లడి నన్నే ఎవరు అక్క చిన్న పిల్లడి అయిపోయి పెద్ద పిల్లడి పోస్టింగ్ వచ్చింది ఇప్పుడు ఇంకా చిన్న పిల్లడి అక్క అడగండి ఎవరైనా చెప్తారు ఇంకా చిన్న పిల్లడి అని అంటారు నన్ను బయటకు వెళ్తే నిజంగా అంటే అదొక ఐ టూ టేక్ ఇట్ అస్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్లీ వెళ్ళంగానే చాలా మంది అడుగుతారు ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వర్కింగ్ అండి మీరు లేరండి వీటికి చదువుతున్న అబ్బాయిలా ఉన్నారు ఇంకా లేకపోతే ఇంటర్వ్యూ చదువుతున్న అబ్బాయిలా ఉంటారు చూడండి మీసాలు గడ్డాలు వచ్చే లాస్ట్ ఇయర్ తోనే అయిపోయింది యా ట్వంటీ తోనే అయిపోయింది యా ట్వంటీ త్రీ తోటి అయిపోయింది ట్వంటీ త్రీ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు మా బ్రో ఆ యా చేస్తున్నా ఎంప్లాయి ఇంకా చిన్న పిల్ల సో కొంపతీసి నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్ లో సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి కూడా మ్యూజిక్ అయి సింగర్ అయి ఉండాలని ఏమైనా ఉన్నాయా థాట్స్ అలా ఏం లేదక్కా అలా ఉంటే ఓకే అలా ఉన్నా ఓకే అలాగే పట్టాలైతే కంపల్సరీ లేదు అంటే మేము యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఇన్స్టా ప్రొఫైల్ లో ఏ అమ్మాయితో ఫొటోస్ కూడా లేవు ఒకే ఒక అమ్మాయితో ఫోటో ఉంది అది కూడా సూపర్ సింగర్స్ లోనే పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న సో యా మామూలుగా కులాబ్ యాక్సెప్ట్ చేయమంటే చేసాం అంతే మామూలుగా అంటే ఆ పట్టు పట్టు చేయడ సాంగ్ కూడా చాలా వచ్చింది మాది సో అక్కడ కూడా మొత్తం తనే కొరియోగ్రఫీ చేసింది ఎలా డాన్స్ మొత్తం సో యాక్చువల్లీ తన సింగర్ ఎలాగో తను ఈవెన్ డాన్సర్ కూడా అనమాట అంత బాగా కొరియోగ్రఫీ చేస్తుంది సో బాగా వచ్చిండే సో జోడీ కూడా బాగా వచ్చింది సో వి థాట్ అక్క అక్క వాళ్ళ అనే అంటుంది నేను కూడా చెల్లమ్మా అంటారు సో ఫైనల్ గా కన్క్లూజ్ చేస్తాడు చాలా మంది డౌట్స్ కి ఆన్సర్ క్లారిటీ వచ్చేసా ఓకే సో మరి రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఎవరు ఆంటీకి చూపించద్దు ఇంటర్వ్యూ అయ్యో చూపించవన్ కళ్యాణ్ నీకు ఎలా ఉంది అంటే ప్లాన్స్ ఏంటి అంటే జాబ్ చేస్తున్నావు జాబ్తో పాటు ఎట్ టైమ్ ఈ ప్యాషన్ ఈ ఇష్టాన్ని ఇలానే కంటిన్యూ చేసి అలాంటి ఆపర్చునిటీస్ వస్తే వెళ్తా వెళ్తా శుభారంగా అంటే నాకు అంటే బేసిక్గా ఫస్ట్ నేనైతే సంగీతం నేర్చుకుంటున్నప్పుడు కానీ లేకపోతే అంటే నేర్చుకున్నాను కన్సిస్టెంట్ గా ఎప్పుడు నేర్చుకుందలేదు సో ఆ షోస్ చేయకుండా ముందు అంటే ఓకే ఫస్ట్ జాబ్ వచ్చి ఉంటేనే మిగతా వీ చూసుకోవచ్చులే అనుకున్నాను బట్ నాకు ఈ ఫీల్ గురించి తెలిసాక వెన్ వన్స్ ఐ గోట్ ఇన్ టు ది రియాలిటీ షోస్ అండ్ ఆల్ ఓకే రికార్డింగ్స్ ఉంటాయి నాకు అసలు ముందు ఏమీ తెలియదు షోస్ షోస్ వరకు అంటే టీవీలో పాడతారు అంతే అని తెలుసు కానీ రికార్డింగ్స్ ఉంటాయి ఏమీ తెలియదు అనమాట సో ఒక్కసారి ఇదంతా చూసిన తర్వాత లైక్ నాకు ఎలా చేంజ్ అయిపోయింది అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు జాబ్ లైఫ్ని ఇటు సింగింగ్ లైఫ్ని ఒకటే దాని మీద అయితే వెంటనే వెళ్ళను సో రెండింటినీ దృష్టిలో పెట్టుకొని వన్స్ కొంచెం బాగా ఇంకా మంచిగా భూమి అయ్యి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు విల్ ట్రై టు బట్ టిల్ దాట్ ఐ టు ట్రై టు మేనేజ్ బోత్ నువ్వు ఎలా నేర్చుకున్నావు సంగీతం నేను ఎప్పటి నుంచి యూకేజీ నుంచి మా అమ్మ తీసుకెళ్ళి మా స్కూల్లో భాస్కర్ గారు అని మా గురుగారు ఉండేవారు ఆయన ఫస్ట్ లో క్లాసెస్ చెప్పేవారు అనమాట ఫోర్ థర్టీ తర్వాత త్రీ థర్టీ తర్వాత నుంచి మ్యూజిక్ క్లాసెస్ జరిగేది ఒక గా ఉండేది మాకు స్కూల్లో అది సో అక్కడ ఆయన నేర్పించేవాళ్ళు సో తర్వాత తర్వాత ఆయన దగ్గర కొంచెం గా వెళ్ళాను బట్ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చేసింది అంటే నేను సంగీతం నేర్చుకుంది ఏంటంటే ఏది కన్సిస్టెంట్ గా లేదు సో తర్వాత మళ్ళీ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళాను నా ఎయిత్ టూ టెన్త్ వరకు అప్పుడే ఎల్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది రామాచారి సార్ దగ్గర సో అంత టెన్త్ వరకు బట్ మధ్యలో అంత గ్యాప్ గ్యాప్ అనమాట సో తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్ వచ్చేసింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐఐటి హిజ్ ఏఈ మెయిన్స్ ఎంసెట్ ఇవన్నీ వచ్చాయి సో ఇంకా సంగీతం పక్కకు పెట్టాం మంచి ఐ గాటింగ్ టు బీటెక్ ఐ థాట్ ఐ మీన్ లైక్ నేను కాలేజ్లో షో జరుగుతాయి కదా ఫెస్ట్ వాటికి అప్పుడు పాడడం అనమాట సో అలా పెట్టినప్పుడు టిక్ టాక్లో కొన్ని నాకు రీల్స్ పెట్టారు మా సీనియర్స్ సో ఆ రకంగా వైరల్ వచ్చింది వైరల్ అయ్యాను ahatavata uh, once my friend uh లాక్డౌన్ లో ఇదంతా మీది కరెక్ట్ గా ఆన్లైన్ లో ఆడిషన్ అయింది ఆన్లైన్ లో లాక్డౌన్ లో జరిగింది మా సీజన్ అంతా జీ అప్పుడు మా ఫ్రెండ్ సృజన అనే అమ్మాయి చెప్పింది అనమాట లైక్ ఆన్లైన్ ఆడిషన్స్ కి అప్లై చేయి అవుతే అవుతుంది లేదని సో ఆ రకంగా గాట్ ఇన్ టు జీ సెలెక్ట్ నిజంగా నేనే సెలెక్ట్ అయ్యానా అని ఫీలింగ్ కూడా గుర్తుందా సో అక్కడి నుంచి ఇంకా జీ మళ్ళా జీలోనే ఇంకొక షో చేయడం జరిగింది ఛాంపియన్షిప్ అని ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్ స్టార్ కానీ జీలో కూడా అందరికన్నా చిన్నోడు కదా నువ్వు నేను యుతి 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 అండ్ యు యా యుతి అండ్ మీ అండ్ భరత్ మీ అండ్ భరత్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ యాక్చువల్లీ అంతే కానీ జీకి మాకి డిఫరెన్సెస్ ఏంటి పవన్ ఆల్వేస్ అ అంటే ప్లాట్ఫామ్స్ రెండు మంచి మంచి ప్లాట్ఫామ్స్ మనం ప్రూవ్ చేసుకోవడానికి డిఫరెన్స్ అంటే అస్సలు ఏముండదు ఫస్ట్ థింగ్ ద లవ్ దే షో టువర్డ్స్ అస్ ద కేర్ అండ్ మంచిగా మమ్మల్ని ప్రమోట్ చేయడంలో కానీ ద వే ది ట్రీటర్స్ ఈజ్ గానీ దే దీటర్స్ రెండు ఛానల్స్ కి ఎప్పుడు రుణబడి ఉంటా ద సపోర్ట్ గేవ్ టు మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై జర్నీ సో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పలేను రెండు రెండు కళ్ళు లాగా సీరియస్ అంటే ప్రతి ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్క పర్సన్ కి కూడా బెస్ట్ ఇచ్చేవంటే ఈ టూ ఛానల్స్ బాగా అంటే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది మాత్రం సో కెరీర్ అక్కడ స్టార్ట్ అక్కడే స్టార్ట్ అయింది చాలా ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికీ సూపర్ సింగర్స్ ఎంత గుర్తుపడతారో ఇప్పటికి జీ ఆ సీజన్ అంటే మేము నేను యశస్వి భరత్ చైతన్య అన్న వీళ్ళందరూ ఉన్న సీజన్ ఎంత గుర్తుపడతారో సేమ్ అంతే జీ సీజన్ నుంచి కూడా నాకు అదే వస్తుంది మీరు జీలో కూడా పాడారు కదా మీరు సూపర్ సింగర్స్ లో సో అంత గుర్తు పెట్టుకున్నారు జనాలు మమ్మల్ని అప్పుడు ఆదరించినప్పుడు సో ఇప్పటికీ రెండు ఛానల్స్ కి కూడా కొంతమంది సింగర్స్ అలా స్టాంప్ అయిపోతారు అలా స్టాంప్ అయిపోయింది కదా అండ్ పవన్ ఇప్పుడు అంటే మా టీవీలో ఎవరు బాగా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ అంటే నేను బేసిక్గా గా ఇంటర్వాట్ అక్క కలవడానికి అంత తొందరగా కలవాను చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి అమిత అని అమిత అయితే కరెక్ట్ మా పాట అప్పుడు నేను మాట్లాడాను అప్పటిదాకా నేను అమితతో మాట్లాడింది లేదు మొత్తం స్కెడ్యూల్ సో అలా అప్పటికప్పుడు అంటే సైడ్ ఏ సైడ్ బి అని టూ ఉండేవి మాకు సో సైడ్ ఏలో జనాలు ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం కాదు వాళ్ళు ఉన్న వాళ్ళు మేమున్నప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు సో ఆ రకంగా అంత కెమిస్ట్రీ ఉండేది కాదు బట్ ఒక కైండ్ ఆఫ్ వేలోకి వచ్చేసిన తర్వాత రెండు సైడ్స్ కలిసాయి సో అప్పట్లో ఇంక అందరం కలిసిపోయాం సో నాకు బాగా బెస్ట్ అంటే సుమనస్ ఇద్దరం పక్క పక్కనే కూర్చుంటాం సో అసలు జోక్కుంటా కూర్చొని సో అదే సెట్ లో మీరు ఆడేటప్పుడు నేను అంటే అంటారు తేజస్వినక్క సో నేను సుమనస్ ఇంకా తేజస్వినక్క అనమాట వెళ్లే ముందు జోక్స్ కాదు కానీ లైక్ ఎప్పుడు వీసే శ్రీరామ్ వెళ్లే ముందు శ్రీరామ్ చెప్పుకుంటాం అది ఒక మాకు కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ మంచి స్ట్రెంత్ ఇస్తుంది సో ఒక్కసారి పెట్టుకుని అంటే అసలు హిట్ పర్ఫార్మెన్స్ ఏదన్నా సో అట్లా నాకు బాగా బెస్ట్ అంటే సుమన సైడ్ సో అలాగే సుమనస్ అఖిల్ ప్రవస్తి అండ్ ఇంకా టాప్ సిక్స్ లో ఉన్న సాహితి అమిత అమి ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్లోజ్ అయ్యాము యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ తర్వాత క్లోజ్ అయ్యాము లో ఉన్నప్పుడు ఫస్ట్ అంతే ఉండేది ఎందుకంటే సగం టెన్షన్ ఉండేది మా పాటలు మేము ప్రాక్టీస్ చేసుకోవాలి ఎవరి పాటలు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళతో అల్లి మాట్లాడి అంత స్కోప్ ఉండేది కాదు సో వన్స్ సీజన్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కి వాటి కలుస్తున్నప్పుడు మంచిగా చిల్ అవడం సో ఆ రకంగా అండ్ జడ్జెస్ మెంటర్స్ ఉంటారు జడ్జెస్ మెంటర్స్ ఆబ్వియస్లీ మెన్ జడ్జెస్ అంటే షూట్ అప్పుడు షూట్ ముందు రోజు వస్తారు అక్కడ మాట్లాడడానికి అండ్ మంచి ఇన్పుట్స్ ఇస్తారు బాగా కలుస్తాం ఆబ్వియస్లీ వాళ్ళొక సపరేట్ లవ్ లవ్లీ మెమరీస్ వాళ్ళతోటి అండ్ స్టేజ్ మీద వాళ్ళు ఇచ్చే మాకు కమెంట్స్ కానీ ద వే దే సజెస్ట్ అస్ టు ఇంప్రూవ్ సో ఎవ్రీథింగ్ వాస్ లైక్ మంచిగా ఉపయోగపడే మా అందరికి అండ్ కమింగ్ టు మెంటర్స్ వచ్చేసి అంటే ఎవ్రీ వన్ అవర్ లైక్ మాకు గురువుల కన్నా దేవుళ్ళు వాళ్ళు చెప్పాలంటే అంటే సి కొంతమంది లైక్ ఫోర్ మెంటర్స్ ఉంటారు ఫోర్ కి కొంత కొంతమందిని ఇస్తారు అనమాట సో వాళ్ళు అవే కాకుండా సి మేం వేరే మెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరు నిర్మోహమాటంగా గా చెప్తారనమాట అరే ఇలా వాడు ఇంకా ఇలా చేయండి సో ఎవ్రీ మెంటర్ లైక్ మా తేజస్విని అక్క శివ సౌమ్యక్క శ్రీకాంత్ అన్న ఎవ్రీ వన్ లైక్ లబ్ అసలు ఏది మిస్టేక్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి అనిపించింది వాళ్ళకి చెప్తారు వాళ్ళకి ఏంటంటే అందరూ బాగుపడాలి అందరూ బాగుపడాలి అందరూ మా అండర్స్టాండ్స్ ఉండాలి సో అలా సో దే ఆర్ లైక్ ఈ కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ చాలా ఎవరి మధ్యలో మా మధ్యలో కూడా ఎప్పుడు కాంపిటీషన్ వైజ్గా కానీ ఈ రకంగా కానీ ఒక కంపారిజన్స్ ఉండేవి కాదు మన పాట మనం పాడేసి వచ్చేసాం అమ్మాయి ఆ తర్వాత పాడిన తర్వాత కూడా ఎవ్రీ వన్ యూస్ టు ఎంకరేజ్ ఫర్ అదర్ పీపుల్ సో ఎవరిది బాగా నచ్చింది పవన్ అంటే నీ వాయిస్ కాకుండా నీ ఫ్రెండ్ కాకుండా ఇంకెవర్ వాయిస్ చాలా యూ లవ్ నాకు వెంకటేశ్వరి రా వోకల్స్ ఉంటాయి అంటే మనకి దారి జోడు లాంటి సాంగ్స్ కానీ లింగిడి సాంగ్స్ అలా శ్రీకాకుళం సైడ్ అవుతుంది ఆ రాకల్స్ అతను నాకు చాలా ఇష్టం చాలా బాపాడాడు బాపాడాడు యా ఫ్రమ్ ద ఫస్ట్ వచ్చాడు అతను వచ్చినప్పుడు నాకు ఒకసారి వెంకటేష్ లో నన్ను నేను చూసుకునేవాడిని జీ వెళ్ళినప్పుడు నేను ఎలా భయపడుతూ ఉండేవాడి పా అబ్బాయి కూడా అలాగే భయపడాడు అంటే మంచి కాంపిటీషన్ అక్క ఫస్ట్ టైం అతను వచ్చాడు బట్ ఆ రా ఓకల్స్ అంటే వెంకటేష్ నాకు చాలా ఇష్టం అండ్ వెంకటేష్ అండ్ మితాళ్ళు కూడా అంటే అన్ని మెలడీ వాయిసెస్ శ్వేతక్క అమితాది కానీ ప్రవస్తి ప్రవస్తి వర్సటాలిటీ వెస్టర్న్ సో సాహితీ కూడా అంతే వెస్ట్రన్ చాలా బాగుంటుంది మళ్ళా సో ఆ రకంగా అఖిల్ కి మంచి బాలుగారి పట్ల బాస్ కొట్ అయితే అఖిల్కి అయితే చాలా బాగా పాడతాడు ఎవ్రీ నోట్ టచ్ అంటే మొత్తం ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ యూనిక్ విత్ విత్నస్ అండ్ సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ అంటే నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి నీ నీ వాయిస్ ఎవరికి ఏది అంటే ఏ కేటగిరీ బాగుంటుందని కాంప్లిమెంట్స్ ఇస్తారు జానర్ వైజ్ గా చూసుకుంటే నాకు కొంచెం వెస్టర్న్ వెస్టర్న్ ఒకటి మెలోడీస్ ఒకటి ఇస్తారు నిజంగా మెలడీ అంటే గుర్తొచ్చింది నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్ గా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆ పర్ఫార్మెన్స్ లో నిజంగా కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అది నాకు చాలా నచ్చింది కానీ చాలా ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కదా ఆ సాంగ్ కి చాలా టఫెస్ట్ సాంగ్ టూ లైన్స్ పాడవా ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా ప్రేమైనా చేతుల్తో నరికేస్తా సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా నీళ్లను దాచే కొప్పరిలా గుండెల్లో నిను కప్పేస్తా నూ ఉంటే నా జతగా నేను టంటావు నా అసలు నిజంగా అసలు ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది స్టేజ్ చాలా బాగుంది మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి అండ్ నిజంగా ఫినాలి మా బాబాయ్ అది నిజంగా ఏమి టాస్క్ సాంగ్ కదా అది లాస్ట్ హింగ్ అసలు ఎంత కష్టపడ్డావు నువ్వు అది సరేగా సాంగ్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కలిపి పాడిన సాంగ్ అక్క సో ఒకేసారి మెలడీ ఉంటుంది లేకపోతే ఒకేసారి వస్తుంది చాలా ఫాస్ట్ గా ఉంటుంది కూడా కమ్ సంథింగ్ ఒకసారి టెంపుల్ లాస్ అయ్యేది నాకు అండ్ లైక్ హమింగ్ కూడా ఉంటుంది ఆ హమ్ కూడా చాలా హైలో ఉంటుంది సో హై ఉంటుంది అనంత్ సార్ చెప్పినట్టు హై ఉంటుంది లో ఉంటుంది ర్యాప్ ఉంటుంది మధ్యలో మళ్ళీ మెలడీ పిట్టగోడ ఎక్కి అది మెలడీ ఉంటుంది సో ఎవ్రీథింగ్ వాస్ కవర్డ్ దట్ అసలు ఆ పాట పాడిన తర్వాత మొత్తం నాకు అంటే చాలా పాడింది ప్రెజరీ ఇ ఉండింది ఆ సాంగ్ అది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అందులో కవర్ అయిపోయాయి అండ్ అలాగే రాయిని మాత్రం కూడా ముందంతా సాంగ్ కొంచెం పట్టుగా వెళ్తుంది బట్ లాస్ట్ లో హమ్మింగ్ అయితే అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పు మరి సిద్ శ్రీరామ్ గారు కానీ ఇలా మనం ఒక్కొక్క గీతా మాధురి గారు కానీ రాహుల్ సిప్లి మన ఈ నేమ్స్ వినగానే ఇది ఈ సాంగ్ ఈ వాయిస్ అంటే ఖచ్చితంగా ఇతను పాడారు అని ఎలా అయితే మనం నోటీస్ చేస్తామో సింగర్స్ లో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి పొజిషన్ కి వచ్చి ఇది పవన్ కళ్యాణ్ సాంగ్ అని వినాలి అని మా అందరికీ అయితే ఉంది హార్ట్ఫుల్ గా ఎందుకంటే నువ్వు చదువుకున్నప్పటి నుండి నీ హార్డ్ వర్క్ గానీ నీ వాయిస్ నీ కష్టం ఇదంతా మేము చూసాం సో ఖచ్చితంగా నిన్న అభిమానించే అభిమానులు అందరూ అదే కోరుకుంటున్నారు థాంక్స్ అక్కా యా ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో వెరీ మచ్ సో ఇయర్ నీదే ఆల్ ది వెరీ బెస్ట్ నానా థాంక్యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి